ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. నమస్తే అండి, ఐఎమ్ డాక్టర్ లింగేశ్వర్, ఆస్ట్రాలజీ అండ్ న్యూమరాలజీ. గోచార ప్రకారం జూలై 22 తర్వాత నుండి కూడా నేను చెప్పే 4 రాశుల వారి యొక్క ట్రాక్ మారిందని చెప్పాలి. ఎందుకంటే ఈ మారడం ద్వారా వీళ్ళకి అనుభవించేటువంటి ఆదాయం కావచ్చు, వ్యాపారాలు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, వృత్తి కావచ్చు, పదవులు కావచ్చు, వాటి ద్వారా కోట్లల్లో సంపాదించే స్థితిని పొందబోతున్నారు 4 రాశులు. అంటే అర్హతని పొందబోతున్నారని చెప్పాలి. ప్రతి మనిషికి అర్హత ఎలా వస్తుంది? డబ్బు ఉంటేనే వస్తుంది. ఊరికే మనం మాటలు, సామెతలు, పద్ధతులు ఇంకోటి ఇంకోటి చెప్పుకుంటే ప్రయోజనం లేదు. డైరెక్ట్గా పాయింట్ చెప్తాను నేను. ఎందుకంటే ఏ వ్యక్తికైనా డబ్బు ఉంటేనే గౌరవం, మర్యాద, ప్రేమ, అభిమానం, ఇంకోటి 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 100. అంటే డబ్బు లేకపోతే ఆ మనిషి ఒక నుంచి చెప్పండి గడ్డి పోచుతో సమానం. ఈ విషయం ప్రతి ఒక్కరు గుర్తించాలి. మరి ఆ ధనమూలకంగా ఎదిగేటువంటి రాసిన వాళ్ళు ఎవరు, ఆ స్థాయిని ఆ ట్రాక్లో వెళ్ళేటువంటి అవకాశం ఏ రాసుల వారికి ఉంటుంది అనే పాయింట్ తీసుకుంటే, ముఖ్యంగా 4 రాసుల వాళ్ళకి అవకాశాలు మెండుగా ఉన్నాయి. గోచారంలో నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను, గోచార ప్రభావం అనేది 33 పాళ్ళు ఖచ్చితంగా వ్యక్తి అనుభవించక తప్పదు. మిగతా అంటే 100లో 33 పోతే 67% మీ జాతకం మీరు అనుభవిస్తారు. నేను రీసెంట్గానే శరత్ కుమార్ అనే వ్యక్తి నా దగ్గరకు వచ్చి కలిసినాడు. తను బెంగళూరులో ఉంటాడండి, తిరుపతిలో కూడా నేను అపాయింట్మెంట్స్ ఇస్తున్నాను ఇప్పుడు. సో నన్ను లాస్ట్ టైం ఒక 3 మంత్స్ బ్యాక్ నన్ను వచ్చి కలిసినప్పుడు నేను ఒకటే చెప్పాను, తను ఒక పేరు మోసిన డాక్టర్ అండి. కానీ ఆ డాక్టర్గా ఉండి చాలామంది మీరు గమనించారో లేదో, పెద్ద పెద్ద పదవుల్లో పెద్ద పెద్ద ప్రొఫెషన్లు ఉన్నవాళ్ళు వేరే వేరే అవిగేషన్స్లో డబ్బులు పెట్టేసి తిరిగి రాకుండా అప్పులు పాలైపోయి రోడ్డు మీదకి వచ్చేసి ఉంటారండి. నేను ఆయన దగ్గర పర్మిషన్ తీసుకొని మరీ నేను మీకు చెప్తున్నా, ఎందుకంటే ఆయన డాక్టర్గా ఉండి ఒక ప్రొఫెషనలిజంగా ఉండి ఆయన ట్రేడింగ్లో దాదాపుగా 3 కోట్లు పోగొట్టాడండి, ట్రేడింగ్ మీద ఉండే పిచ్చితో. ఎందుకంటే అది ఒకదని చెప్పాలంటే అది చాలా తప్పు. అందరూ ట్రేడింగ్ చేయడానికి లేదు, కొంతమంది మాత్రమే చేయగలరు. అలా చేస్తే మాత్రం సక్సెస్ అయితే పెద్ద పెద్ద అమ్మానులకు ఎదిగిపోవచ్చు. సక్సెస్ కాలేదనుకోండి, ఇప్పుడు మనకు వారన్ ఎడ్వర్డ్ బఫెట్ అని ఒక వ్యక్తి ఉన్నాడండి, ఆయన షేర్స్ మీదనే 100,000 కోట్లకు అధిపతి కాగలిగాడు. ఎందుకు కాగలంటే ఆయనకి జాతకంలో ఉంది, ఆయన పేరులో ఉంది. మరి మీ జీవితం ఏంటో తెలుసుకోకుండా, డబ్బు ఉంది కదా అప్పు ఇస్తారు కదా, లేదు ల్యాండ్ ఉంది కదా ప్రాపర్టీ ఉంది కదా అని పెట్టేసి ఎలా పడితే అలా చేసేస్తే మాత్రం నష్టపోతారు, ఇలాగా శరత్ కుమార్ లాగా. సో అతనికి కొద్దిపాటి మార్పులు చేసి, అంతేకాదు ఆ ఆలోచన ఎందుకు వస్తుందో తెలుసా, రాహు వక్రించినప్పుడు, రాహు 6వ స్థానంలో ఉండి దశలో వింశోత్తరి దశలో కనుక 6లో కనుక ఉంటే ఆ వ్యక్తి జీవితం అంతా ఇలాగే ఉంటుంది. అప్పులు చేసేయడము, లేదు వాళ్ళకి సంబంధం లేని వాటిలో అడుగులు పెట్టేసేయడము, అందులో నుంచి మరి నెగిటివ్ లైఫ్ లీడ్ చేయడము, సక్సెస్ లేకుండా పోవడము, రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ రావడము, డివోర్స్లు అవ్వడము, భార్యాభర్తలు విడివిడిగా ఉండడము, గొడవలు రావడము, చిన్న పాయింటే ఉంటుంది, ఇది పెద్ద పెద్ద విషయంగా మారిపోతుంది. పిల్లలు వాళ్ళ మాట వినకుండా పోవడము, వాళ్ళ నుంచి వ్యతిరేకమైన పరిస్థితులు ఎదుర్కోవడము, ఇవన్నీ ఫేస్ చేసే అవకాశం రాహు 6లో ఉన్నప్పుడు వస్తుంది. సేమ్ శరత్ కుమార్ కూడా అదే పరిస్థితి అయింది. సో దానికి సంబంధించి కొన్ని రెమెడీస్ చెప్పాను, దుర్గాదేవిని ఆరాధించడం, దుర్గా స్తోత్రాన్ని పఠించడం, అదేవిధంగా ఆయనకి జన్మదోషం కూడా ఉంది, దానికి సంబంధించి చిన్న పూజా కార్యక్రమం చెప్పాను. ఆ పూజ చేసుకుంటేనే మీకు లైఫ్లో మార్పులు వస్తాయని చెప్పి అది చేయించుకున్నాడు. ప్లస్ ఆయన పేరులో 2 అక్షరాలు మార్చాను, సంతకం చేసే విధానంలో మార్చి రాసిన తర్వాత ఆయన ఈరోజు 3 మంత్స్ కూడా కాలేదండి, చాలా ట్రెమెండస్ చేంజెస్ చూశాడు ఆయన. ఆయన ద్వారా మీకు నాకు చెప్పడం గొప్ప కాదు కానివ్వండి, మినిమం ఇప్పటికే 3 నెలల్లో దాదాపు 8 మందిని ఆయన రెఫర్ చేశాడండి, నా దగ్గరికి పంపించాడు 8 మెంబర్స్ని. ఎందుకు చెప్తానంటే 3 నెలకే అంతమంది అంటే ఒకసారి ఆలోచించండి, ఇంకొక 1 ఇయర్ తర్వాత అయితే నా దగ్గరికి 100 మంది పంపించిన ఆశ్చర్యం లేదు. ఎందుకంటే వచ్చే ప్రతి పేషెంట్ కూడా మాటల్లో వాళ్ళకన్న కష్టాలు చెప్పినప్పుడు ఇమ్మీడియట్గా నా నెంబర్ ఇచ్చేస్తున్నాడు ఆయన, కొంచెం ఫేవరబుల్గా ఉంటే. సో అలాంటి మార్పు అనేది శాస్త్రాన్ని ఎవరైతే ప్రామాణికంగా తెలుసుకుని ముందుకు వెళ్తారో వాళ్ళు తప్పకుండా జీవితంలో ఎదుగుతారు, 100% సక్సెస్ అవుతారు. ఇప్పుడున్న గోచారం కుజ గురువుల యొక్క స్థితి లగ్నస్థితిగా ఉన్నప్పుడు గురువు కుజుడు కలిశారంటే మాత్రం ధనయోగానికి
ప్రముఖ పాత్ర పోషించే అవకాశం ఈ గ్రహాలు రెండు నాంది పలుకుతాయి. తద్వారా కోట్లలో సంపాదించే అర్హతని నాలుగు రాశుల వాళ్ళు పొందబోతున్నారు, పొందుతారు కూడా. అందులో ఏం సందేహమే లేదు. ఆ అవకాశాన్ని ముఖ్యంగా మేషరాశి, కర్కాటక రాశి, వృశ్చిక రాశి, కుంభరాశి వారు అనుభవించబోతున్నారండి. ఈ నాలుగు రాశులకి కోట్లల్లో సంపాదించే స్థాయి అర్హత రాబోతుంది. అందులో మీరు కూడా ఉండాలని కోరుకోండి. కొంతమంది అనుకుంటారు, మన వల్ల కాదు, మనం చేయలేమేమో, మనకు కాదేమో, మనం ఇంతేనేమో. అలా ఎప్పుడు అనుకోవద్దండి. మీ తర్వాతన ఎవరైనా అనే థాట్ పెట్టుకుని ముందుకు వెళ్ళండి. ఎందుకంటే మనకు జాతకం సహకరించినంత వరకు భగవంతుడు సహకరిస్తాడు. గ్రహారాధన సహకరిస్తుంది, మంత్రోచ్చారణ సహకరిస్తుంది, రత్నధారణ సహకరిస్తుంది, రుద్రాక్ష ధారణ సహకరిస్తుంది, సంఖ్యా విధానం మన జీవితాన్ని మారుస్తుంది. ఇప్పుడు ఆయన పేరు శరత్ కుమారు, SARATHKUMER అండి. కానీ నేనేం చేశాను, శరత్లో ఒక టీని, కుమార్లో ఒక ఏని అదనంగా చేర్చాను, అంతే. రికార్డ్ ఏం మార్చమని చెప్పలేదు, జస్ట్ సంతకంలో నేను చెప్పినట్టు రాయండి, మీరు ఆటోమేటిక్గా సక్సెస్ చూస్తారని చెప్పాను. తను అతను ఇంప్లిమెంట్ చేశాడు. తను అన్నాడు, సార్ నేను రికార్డు డాక్టర్ కదా, మరి చట్టప్రకారం అయితే ఏంటి, మనం ఆధార్ కార్డు, పాస్బుక్, పాన్ కార్డు లేకపోతే పాస్పోర్టు మార్చట్లేదు ఇక్కడ, జస్ట్ సంతకంలో ఇంప్లిమెంట్ చేస్తున్నాం. సంతకం గనక ఒక అక్షరం మారినా చాలు, ట్రమండస్ చేంజ్ చూస్తారండి. ఊహించని విధమైనటువంటి సక్సెస్ని లీడ్ చేయొచ్చు. అవకాశం ఒక న్యూమరాలజీలో మాత్రమే ఉంటుంది. దీన్ని సంఖ్యాశాస్త్రం అంటారు తెలుగులో. కానీ పేరు సరిచేయడం అంటే సింపుల్ కాదండి. పేరు సరిచేయడానికి ప్రోనాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, జమాలజీ, ZTIN ప్రాలజీ సిస్టమ్, ఇన్ని పద్ధతులు కావాలి. మీ లైఫ్ ట్రమండస్గా ఉంటుంది, మామూలు కాదండి, ఒక అల్టిమేట్ లైఫ్లోకి వెళ్ళిపోతుందండి. ఒక అక్షరం మారినా చాలు, సంతకంలో దాన్ని ఇంప్లిమెంట్ చేసినా చాలు, మీరు ఒక స్థాయిని చూడొచ్చు. దాన్ని న్యూమరాలజీ అంటారు ఇంగ్లీష్లో. తెలుసుకుని ముందుకు వెళ్ళండి. ముఖ్యంగా ఈ నాలుగు రాశుల వాళ్ళకి ఏలినాటి శని యొక్క ఛాయలు కూడా ఉన్నాయి. కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ శని, వృశ్చిక రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని, అర్థమైందా? కుంభరాశి వాళ్ళకి చిన్న చిన్న ఏలినాటి శని ఛాయలు వేరే ఉన్నాయి, శని వక్రగతి. సో ఇవన్నీ కూడా ఉన్నా కూడా మీరు కోట్లల్లో ఎదగడానికి అవకాశం ఉంది అని చెప్తున్నాను అంటే ఒకసారి ఆలోచించండి. గ్రహస్థితి అంత అద్భుతంగా ఉంది మీకు, గ్రోచారస్థితి అంత అద్భుతంగా ఉంది. మరి గ్రహస్థితి సరిగా లేదనుకోండి, మీ పేరు సరి చేసుకోవాలి, మీ జన్మ జాతకాన్ని తెలుసుకోవాలి, కొన్ని కొన్ని పరిహార పూజలు చేసుకోవాలి, తప్పదు. భగవంతుని నమ్మండి. భగవంతుని నమ్మడం, ఏ పూజ చేస్తే యోగిస్తుందో తెలుసుకోవడం, దోష పరిహార పూజలు ఫాలో చేయగలిగితే తప్పకుండా తక్కువ రోజుల్లోనే అద్భుతమైన మార్పుల్ని మీరు చవిచూస్తారని మీకు తెలియజేస్తున్నా. ఇన్ కేస్ మీ సమస్యలు అధికంగా ఉన్నాయి, అసలు మనశ్శాంతి లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, లేదా మేము మా పంతులు గారు ఇలా చెప్పారు, అలా చేసాము అయినా ప్రయోజనం అనుకుంటే ఒకసారి కాంటాక్ట్ చేయండి. స్క్రోత్ నెంబర్ కాంటాక్ట్ చేసి నేను మీతో మాట్లాడతాను. తద్వారా మీ లైఫ్లో ట్రమండస్ చేంజ్ ఉండే విధంగా నేను ప్రిడిక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ.